హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోతాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి అయితే వస్తుంది సో తాజాగా లక్ష దిగుకి అయితే కేసులు జరిగి గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా పదకొండు లక్షల యాభై ఆరు వేల మూడు వందల అరవై మూడు మందికి వైరస్ సోకగా ఎనభై మూడు ఇక్కడ టెస్టులు చేయగా సో ఎనభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది పాజిటివ్గా తేలింది సో లక్షల కేసులు అయితే నమోదైన జనవరి ఆరు తర్వాత మళ్ళీ ఇప్పుడే తక్కువ కేసులు అయితే వచ్చినాయి అనమాట సో పాజిటివ్ రేట్ చూస్తే ఏడు పాయింట్ ఇరవై శాతంగా ఉంది సో పదకొండు లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు అనమాట యాక్టివ్ కేసులు అయితే పదకొండు లక్షలు అయితే ఉన్నాయి సో క్రియాశీల కేసులు చూసినట్లయితే రేటు ఇక్కడ రెండు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటలు దేశవ్యాప్తంగా లక్షా తొంభై తొమ్మిది వేల యాభై నాలుగు మంది కోలుకోవడం అయితే జరిగింది సో తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనిమిది వందల తొంభై ఐదు మంది అయితే ఇక్కడ ఇక్కడ చనిపోయారు అనమాట సో మొత్తం అయితే ఇప్పటి వరకు ఐదు లక్షల రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంచి అనిపోవడం జరిగింది సో ఇప్పటి వరకు నూట డెబ్బై కోట్ల పైగా టీకా డోసులు అయితే పంపిణీ జరిగింది సో ఇది ఈ రోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్ వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి